నోటి పాడదల శాఖ మంత్రి వచ్చాడు పోయాడు, రెండో నోటి పాడదల శాఖ మంత్రి వచ్చాడు. డేటులు మారుతున్నాయి కానీ పోలవరం ఫేత్ మటుకు మారట్లేదు. కాఫర్ డ్యామ్ డయాఫ్రమ్ వాల్ గైడ్ బండ్ని నాశనం చేసిన వ్యక్తి కమల్ హాసన్ జగన్ నిర్వాసితులు నిండా ముంచినాడు. పోయిన ఏడాది గోదావరి జిల్లాకి వెళ్లి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా సెప్టెంబర్ లోపల డబ్బులు ఇస్తా అన్నాడు. నిన్నగాక మొన్న గోదావరి జిల్లాకి జగన్ వెళ్లి దేవుడు కనకరిస్తే మోడీ బటన్ నొక్కితేనే నిర్వాసితులు ఆదుకుంటానంటాడు. ఈ జగన్ అడుగుతున్న ఎన్నికల ముందల ఎకరానికి 385,000 రూపాయలు ఇస్తాను, ఏమైంది ఆ డబ్బులని అడుగుతున్నా. ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కింద 10,00,000 రూపాయలు ఇస్తాను, ఏమైంది ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ అని ఈ సభాముఖంగా ఆ జగన్ ని నేను అడుగుతున్నా. ప్రాజెక్ట్ కట్టే చంద్రబాబు నాయుడు గారు పోలవరం రేంజ్ అవుతే ప్రాజెక్ట్ నాశనం చేసే జగన్ మురికి కాలువ రేంజ్. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో 72% పనులు పూర్తి చేశాం. అందుకే దమ్ము ధైర్యంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని తీసుకెళ్లి పోలవరాన్ని చూపించాం. కానీ ఈ ప్రభుత్వం గత 4 సంవత్సరాలు 3 నెలలుగా పీకింది పొడిచింది ఏమి లేదు. కనుకనే పోలవరం ప్రాజెక్టు చూసేదానికి వెళ్తే మన పైన కేసులు పెడుతుంది ఈ ప్రభుత్వం. ఇంకా నిన్న కాక మొన్న చిరంజీవి గారు మాట్లాడితే ఈ వైకాపా కుక్కలన్నీ బయటకు వచ్చి మొరుగుతున్నాయి. ఈ సభాముఖంగా అడుగుతున్నా చిరంజీవి గారు మాట్లాడిన దాంట్లో తప్పు ఏంటి? సినీ పరిశ్రమపై రాజకీయాలు చేయొద్దన్నారు. ప్రత్యేక హోదా ప్రాజెక్టులు రోడ్లు నిర్మించండి అని చెప్పారు. సంక్షేమంతో పాటు ఉపాధి ఉద్యోగాలు కల్పించమని ఆయన చెప్పారు. గత 4 సంవత్సరాలు 3 నెలలుగా ఈ ప్రభుత్వం పీకింది ఏమి లేదు. కనుకనే ఈ వైకాపా కుక్కలు భయపడి రోడ్డుపైకి వచ్చి మొరుగుతున్నాయి. అంబటి రాంబాబు